వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. అమెరికాలో హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి తాజాగా మనకు సమాచారం అందింది. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటనేది సీనియర్ పాత్రికేయులు అలానే క్రిటిక్ దాసరి విజయన్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఏంటండి అమెరికాలో హ్యూమన్ ట్రాఫికింగ్ ఏంటి, అసలు యాక్చువల్లీ ఏంటి, ఏం జరుగుతుంది? మనం ఇక్కడ చూసాం బాగా మన దగ్గర ఇండియాలో అలాంటిది, అక్కడ అది కూడా ఇండియన్స్ ఇన్వాల్వ్ కావటం ఏంటి దాంట్లో? ఇప్పుడు మనకి దేశ జనాభా ఎక్కువ ఉన్నప్పుడు మంచితో పాటు చెడు కూడా ఎక్కువే ఉంటుంది. సో అలా క్రైమ్ రేటు కూడా ఎక్కువే ఉంది, మోసాలు కూడా రెగ్యులర్గా జరుగుతూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు ఏంటంటే ఎక్కువ ఇంటర్నెట్ ద్వారా చేసే మోసాలు ఉంటాయి కదా, ముఠాలు. ఇండియాలో పనిచేస్తే పట్టుకుంటారు కాబట్టి విదేశాల్లో పనిచేస్తూ ఇండియన్స్ని టార్గెట్ చేస్తున్నారు. ఓకే. ఎలా అంటే చిన్న చిన్న ఎగ్జాంపుల్స్, ఒక వీల్ వస్తుంది, ఇంతకుముందు మనం సరదా మాట్లాడుకున్నాం, గతంలో కూడా బలవంతంగా పనిచేయించారు, ఏది మన మలేషియాకి తీసుకెళ్తామని చెప్పి ఏటో తీసుకెళ్ళిన వాళ్ళం గుర్తుంది, దీవిలో ఉంచి వాళ్ళతో చేశారు. సేమ్ అలాగే ఇది ఒకటి, ఇక్కడ చేస్తే పట్టుకుంటారని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మూవీ రూల్స్ ఉంది, మూవీ రూల్స్లో సినిమాలు వేయడం నేరం మనకి పైరసీ చట్టం కింద. కానీ మూవీ రూల్స్ నువ్వు ఎన్ని సైట్స్ బ్లాక్ చేసినా మళ్ళీ ఇంకోటి పుట్టుకొస్తానే ఉంటుంది ఇమీడియట్లీగా. ఆ నెంబర్స్ అవేవో మార్చి మార్చి టకా 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 వస్తాయి. అండ్ అలాగే ఇంకా ఆన్లైన్లో బోల్డ్ మోసాలండి, ఒకటి కాదు రెండు కాదు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఏదో పజిల్ గేమ్స్ ఇచ్చేసి అవి క్రాష్ చేస్తే మనకి ఏదో గిఫ్ట్ వచ్చినట్టు, ఇంకేవో ఇంకేవో. అయితే ఇప్పుడు ఎడ్యుకేషన్, ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ లాంటి ప్రదేశం అనుకుందాం, ఏ కాలిఫోర్నియా న్యూయార్క్ తీసుకో, అక్కడ ఏంటంటే చాలామంది ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు కాబట్టి అంత ఈజీగా వాళ్ళు పడరు. మన దగ్గర ఏంటంటే జనాభా ఎక్కువ ఉన్న వాళ్ళతో పాటు నిరక్షరాస్యత కూడా ఎక్కువే ఉంది. కానీ వాళ్ళు కూడా సాంకేతికతని ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు కూరగాయలు అమ్ముకున్న ఆవిడ కూడా మంచి సెల్ ఫోన్ వాడుతుంది, ఆవిడ కూడా బ్రౌజ్ చేస్తుంది, తనకి వాట్సాప్ తెలుసు. పాపం ఏదైనా వచ్చి నీకు ఇదేదో వచ్చింది అనగానే నొక్కుతారు వాళ్ళు. వాళ్ళ అకౌంట్లు ఏముంటే మా అయితే 15,000 20,000 ఉంటాయి, కానీ అయిపోతాయి. ఆవిడ ఎవరికి చెప్పుకోలేదు ఏడుపు తప్ప. ఒక పెయింటర్ లేదా ఇప్పుడు బీహార్ రాజస్థాన్ నుంచి వస్తారు కదా ట్రైన్లలో గుంపులు గుంపులు జనాలు, వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఏ కన్స్ట్రక్షన్ కంపెనీలో పనిచేసుకుంటూ ఉంటారు, కొంతమంది మేస్త్రి అవుతారు, అట్లా అట్లా అట్లా. ఆ మేస్త్రికి ఎక్కువ డబ్బులు వస్తాయి, ఆయన అకౌంట్లో కూడా ఎంత కాదన్నా ఆ రోజుకి 30,000 40,000 50,000 ఉండొచ్చు చెప్పలేము. సాయంత్రమైతే అందరికి డబ్బులు ఇవ్వాలి కాబట్టి వాళ్ళ దగ్గర ఉంటాయి కొంచెం. ఆ టైంలో వీళ్ళకి కూడా ఆడుతూ పాడుతూ ఉంటే ఏదో మెసేజ్ వస్తుంది, దాన్ని నొక్కితే ఉన్నాయన్నీ పోతాయి. కానీ ఇప్పుడు ఇక్కడ ఇది అవుతుందంటే దీన్ని ఎక్కడో ఎవడో ఆపరేట్ చేస్తున్నాడు కదా, ఆ ఆపరేట్ చేసేవాడు ఇక్కడే ఉన్నాడు అనుకో, వీళ్ళు కంప్లైంట్ ఇస్తే ఇమీడియట్గా వాళ్ళని పట్టుకుంటున్నారు ఐపీ అడ్రస్ ద్వారా. విదేశాల్లో ఉంటే కొంచెం పట్టుకోవడం కష్టసాధ్యం అవుతుంది, అందుకని చెప్పేసి వదిలేస్తున్నారు. ఆ క్రమంలోనే ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి. అండ్ ఇప్పుడు విదేశాల్లో పనిచేసే వాళ్ళని ఎంప్లాయీస్గా పెట్టుకొని ఈ వీళ్ళని టార్గెట్ చేయడానికి వాళ్ళకి ఆ భాష రాదు, ఎవరిని టార్గెట్ చేయాలో తెలియదు. అంటే కాసేపు చాట్ చేస్తే అర్థమైపోతుంది వీడు అమ్మాయి కూడా కాదా అని కొంతమందికి, అట్లా తెలియదు వీళ్ళకి. సో ఇండియన్సే ఇండియన్స్ని మోసం చేయొచ్చు ఈజీగా, ఎందుకంటే వీళ్ళకి అన్నీ తెలుస్తాయి కాబట్టి. కాబట్టి వీళ్ళని ఏం చేస్తారు, ఇప్పుడు ఇంకొకటి కొన్ని సంస్థలు ఉంటాయి యుఎస్లో జాబులు పెట్టిస్తాము అని, వీళ్ళు ఆనందం తట్టుకోలేక వెళ్తారు, అప్లై చేస్తారు, నాకు యుఎస్లో జాబ్ వచ్చింది, ఇక నెక్స్ట్ మంత్ వెళ్ళిపోతున్నా, ఎప్పుడో ఒకప్పుడు సెలవులు ఇస్తే వస్తా. ఏం జాబ్, సాఫ్ట్వేర్ జాబ్, సాఫ్ట్వేర్ అది కూడా సాఫ్ట్వేరే కదా, సాఫ్ట్వేర్ జాబే. వాళ్ళు పిలుస్తారు మంచి చదువుకున్న ఎంప్లాయీస్ని, సాఫ్ట్వేర్ వాళ్ళని తీసుకెళ్ళడం. తీసుకెళ్ళిన తర్వాత ఎక్కడికి తీసుకెళ్తారు, ఒక ఇల్లు లాంటి ప్రదేశం. మనకంటే ఇప్పుడు ఆఫీసు ఎలా ఉంటుందో రెసిడెన్షియల్ ఎలా ఉంటుందో తెలుసు మనకు, ఆ తేడా తెలుసు. రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ వేరే ఉంటాయి, ఆఫీస్ అపార్ట్మెంట్లు వేరేలా ఉంటాయి కదా. ఇప్పుడు మనది ఇది ఆఫీస్ బిల్డింగ్, ఇది రెసిడెన్షియల్ కాదు. కొంచెం ముందుకు అటు వెళ్తే ఏదన్నా గేటెడ్గా ఉంటే అది రెసిడెన్షియల్ ఏరియా. కానీ వీళ్ళంటే ఇండిపెండెంట్ హౌసెస్, బంగ్లాస్ తీసుకొని దాంట్లోనే ఒక ఫ్లోర్లో ఆఫీసు, ఇంకో ఫ్లోర్లో వాళ్ళ ఇల్లు, వాళ్ళందరికీ అకామిడేషన్ కూడా అక్కడే గ్రౌండ్ ఫ్లోర్. ఆ ప్రహరీ గోడ ఉంటుంది కదా గేట్కి, అందమైన వాచ్మెన్, వాడు ఎవరిని బయటికి రానియాడు లోపలికి పోనీయాడు. వీళ్ళని అక్కడే మగ్గుతా, వాళ్ళకి తిండి పెడతా, అన్నీ చేస్తా, బలవంతంగా పని చేయించుకుంటారు. అదే లేదండి మేము ఇట్లా వెళ్ళాలి అంటే, లేదు నువ్వు అగ్రిమెంట్ ఉంది కదా 6 మంత్స్ పని చేస్తాను ఇచ్చావు, అలా ఇలా వెళ్తావు. రాగానే వాళ్ళ పాస్పోర్ట్లు తీసేసుకోవడం అగ్రిమెంట్. వీడు కూడా
ఆరు నెలలు జాబ్ గ్యారంటీ ఉంది కాబట్టి అక్కడ పెడతాడు. ఇప్పుడు ఆ పాస్పోర్ట్ పట్టుకుని వాడు ఏం చేసుకుంటాడు? ఆరు నెలలు చచ్చినా నేను ఇక్కడే ఉండాలి, నేను ఎక్కడికి పోయేది లేదు. అసలు ఇక్కడికి రావడానికే నేను లక్ష అప్పు చేసి టికెట్ కొనుక్కొని వచ్చిన, మళ్ళీ పోవాలన్నా డబ్బులు కావాలి, వీడి జీతం ఇస్తేనే వాడు పోవాలి, అలా అక్కడ మగ్గుతారు. ఇప్పుడు జరిగిన హ్యూమన్ ట్రాఫికింగ్ ఇదంతా కూడా, ఇంతకుముందు ఉమెన్ ట్రాఫికింగ్ విన్నాం, బలవంతంగా అమ్మాయిలు తీసుకెళ్లి వ్యభిచార కూపంలోకి వెళ్ళడం, అవును. చైల్డ్ ట్రాఫికింగ్ విన్నాం, అవును. ఇది హ్యూమన్ ట్రాఫికింగ్. ఇప్పుడు అట్లా ఏం లేదు, జాబ్ కోసం. సంతోష్ గట్క కట్కూరి అనే ఆయన, వాళ్ళ ఆవిడ ద్వారకా గుండా, ఇద్దరు కలిసి ఈ సంస్థను పెట్టుకున్నారు. వీళ్ళకి అనిల్ మాలే అనే ఒక ఆయన, అలాగే చందన్ దాసిరెడ్డి అని ఇంకొక ఆయన హెల్ప్ చేశారు. అంటే వాళ్ళ ఏజెంట్లు, జనాలను తీసుకురావడం, వీళ్ళేమో అక్కడ పని చేయించుకోవడం. ఇప్పుడు మేడం స్ట్రిక్ట్, హస్బెండ్ స్ట్రిక్ట్, ఇట్లా ఒక మేడం ఒక హస్బెండ్ ఇట్లా ఉంటే నిజంగా ఒక కంపెనీ అంటారు కదా. ఇప్పుడు అందరు మొగలే పని చేసి అమ్మో ఏదో అవుతుంది అనుకుంటారు, తెలియదు. లేడీ డీల్ చేస్తే ఆమెనే ఫోన్ చేస్తుంది, యా ప్లీజ్ రండి, మీకు ఇది ప్రొవైడ్ చేస్తాం, ఎక్కడ ఉంటారు మీరు? మేము హర్యానా మేడం, మేము పంజాబ్, మేము ఇదేంటిది ఆంధ్రప్రదేశ్, మేము తెలంగాణ. ఓ యా, మాకు బాగా తెలుసు, అట్లా ఇట్లా కొంచెం మాటలు పెట్టడం. బా, మంచిగా తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఎంత బాగా మాట్లాడుతుందో మేడం. వీళ్ళు వెళ్ళిపోతారు అక్కడికి, ఇంకా బలవంతంగా పని చేయించుకోండి, 24 hours, 18 hours. ఇంకా వాళ్ళకి నచ్చదు ఆ పని, అలా చేయకూడదు. కొంతమందికి ఎథిక్స్ తెలుసు, మేము ఇలా చేయకూడదు అని, అయినప్పటికీ వాళ్ళ చేత బలవంతంగా చేపిస్తారు. అండ్ ఇప్పుడు మనకి ఇక్కడ సాఫ్ట్వేర్ ఆఫీసులలో ఉన్న ఒక టెక్నాలజీ తెలుసు, వాడికి ల్యాప్టాప్ ఇస్తే దాంట్లో వాట్సాప్, ఫేస్బుక్ ఇవన్నీ ఓపెన్ అవ్వవు, కంపెనీ పనే ఉంటుంది. అవును, అట్లా వాళ్ళ దగ్గర కూడా పోనీ సమాచారం ఎవరికైనా ఇద్దాం అనుకున్నా సరే ఆ ఫెసిలిటీలు ఉండవు. వాడెవరికన్నా ప్రైవేట్ మెసేజ్ చేసినా, ప్రైవేట్ మెయిల్స్ పెట్టినా వీళ్ళకి తెలిసిపోతుంది, ఈజీగా తెలిసిపోతుంది. సో ఆ టైప్ అనమాట. అలా ఇక వాళ్ళు ఏమీ చేయలేరు, అక్కడే ఉండాలి. పొరపాటున ఇట్లాంటి కార్యకలాపాలు ఏమైనా చేస్తే పనిష్మెంట్ కూడా దారుణంగా ఉంటుంది, వాళ్ళని కొట్టడం తిట్టడం. ఈ రీసెంట్లీ ఏం జరిగిందంటే, ప్రిన్స్టన్లో గ్లిన్స్బర్గ్ లేన్ ఆ లైన్లో ఒక అపార్ట్మెంట్, ఒక హౌస్, రెసిడెన్షియల్ ఫ్లాట్లో పోలీసులు తనిఖీ చేస్తే 15 ఉద్యోగులు ఉన్నట్టు తెలిసింది. ఏదో జరుగుతుందని అనుమానం వచ్చింది వాళ్ళకి. వెళ్ళి చూడగా 15 ఎంప్లాయీస్, వాళ్ళు చెప్పుకున్నారు మిమ్మల్ని ఇలా బలవంతంగా పని చేపిస్తున్నారండి, థ్యాంక్స్ అండి వచ్చినందుకు అని చెప్పగానే వాళ్ళని అందరినీ అరెస్ట్ చేసి తీసుకుంటే, ఇండియన్సే మోసం చేసింది, ఇండియన్స్నే మోసం చేసింది. అక్కడ ఇండియన్స్ దొరికారు. అక్కడ ఏంటంటే హ్యూమన్ ట్రాఫికింగ్ నేరం. అక్కడ ఒక చట్టం ఉంది, ఎప్పుడో వాళ్ళు 2017 కూడా ఏప్రిల్లో ఒక హ్యూమన్ ట్రాఫికింగ్ అయితే వాళ్ళు కొంచెం సీరియస్గా తీసుకున్నారు. ఫెడరల్ చట్టం కింద వాళ్ళు చాలా స్ట్రిక్ట్ అనమాట ఇట్లాంటి వాటిలో. సో వీళ్ళు నలుగురు తెలుగు వాళ్ళు, తెలుగు అంటున్నారు, నలుగురు తెలుగు వాళ్ళే, తెలుగు వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారు. తెలుగు ఉన్నాడు వీళ్ళు మామూలుగా. ఇప్పుడు మనకి శ్రీకాకుళం నుంచో లేకపోతే అటువైపు విజయనగరం అటు బార్డర్, ఒడిశా బార్డర్లో అటు ఏజెన్సీ ప్రాంతాలలో కొంతమందికి పాపం వాళ్ళు చదువుకుంటారు కానీ అక్కడే మగ్గుతూ ఉంటారు, దూర ప్రాంతాలకు వెళ్ళి బతకలేరు, ఏదో చెయ్యాలనిపిస్తుంది. బీటెక్ చేసినా డిగ్రీ చదివినా ఖాళీగానే ఉంటారు, జాబులు లేక. ఇప్పుడు మనకి ఏపీలో కూడా సాఫ్ట్వేర్ జాబులు లేవుగా, అందుకే వీళ్ళు చెన్నైకో, బెంగళూరుకో, హైదరాబాద్కో వస్తారు. సో ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే యూకే, యుఎస్లో అనగానే ఇంకా ఆనందం వాళ్ళకి. ఇప్పుడు హైదరాబాద్లో జాబ్ చేస్తే 50,000, అదే యుఎస్లో $50,000 ఇస్తామంటారు, అదేదో వాళ్ళకి ఆనందం, ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి, నేను చాలా రిచ్ అయిపోతాను. ఇంకా వీళ్ళకి జీతాలు ఇస్తారో లేదో కూడా తెలియదు, పాకెట్ మనీ ఇస్తారో లేదో తెలియదు, తిండి పెడతారు, పని చేయించుకుంటారు, అక్కడే వెళ్ళి స్నానం చేయాలి, పొద్దున టైంకి లేవాలి. ఇదే ఇంత ఈ టెరిటరీ దాటి మనం వెళ్ళలేమండి, ఈ రూమ్ లో ఉంటారు. మళ్ళీ అందరూ ఏ లేవండి అనగా నా పక్క రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అవుతారు, ఏ తినండి అంటే అక్కడికి వెళ్ళి తింటారు. కానీ లిఫ్ట్ వరకు రాలేదు ఎవరు, ఇక్కడ ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు, ఇలా ఉంటది అనమాట పరిస్థితి. ఇప్పుడు ఏం జరిగింది అంటే ఎవరు నిర్వహిస్తున్నారో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది, నలుగురితో వాళ్ళని వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది, చాలా స్ట్రిక్ట్ అయ్యారు. ఇప్పుడు దీని నుంచి ఇంకా కూపి లాగుతున్న కొద్దీ ఇంకా బోల్డ్ అని బయటపడుతున్నాయి, వీళ్ళు ఎంతమందిని తీసుకొచ్చారు, వాళ్ళందరూ ఎక్కడెక్కడ ఉన్నారు, నాట్ ఓన్లీ ప్రిన్స్టన్, మెల్లేసే, మెకాసీ ఇట్లాంటి కొన్ని కొన్ని ప్రాంతాలలో కూడా చాలా మందిని పెట్టారు వీళ్ళు. ఈ ఏజెంట్లు వీళ్ళకి ఇక్కడ పనిచేసే ఏజెంట్లు ఉంటారు, వీళ్ళకి ఇక్కడ ఆఫీస్ ఉంటుంది, జాబ్ ఇన్ అమెరికా, సెటిల్ ఇన్ అమెరికా, సెటిల్ ఇన్ కెనడా, సెటిల్ ఇన్ న్యూయార్క్ అని ఏదో పెట్టుకుంటారు డబ్బాలు. మామూలుగా ఇప్పుడు అమీర్పేటలో బాక్స్ ఉంది అనుకోండి, అక్కడ 500 కోచింగ్ సెంటర్లు ఉంటాయి, 5 కోచింగ్ సెంటర్కి ఒకటి చొప్పున వీళ్ళకి లొంగినా వీళ్ళకి 500 క్యాండిడేట్లు. దాంట్లో వీళ్ళు 500 మోటివేట్ చేస్తే 100 క్లోజ్ అయిపోతారు, కొంతమంది డబ్బులు లేక, కొంతమంది ఇంకా దేనికో తెలియదు, కొంతమంది మోజు పడతారు.
టార్గెట్ ఇది, మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ పేపర్ యాడ్, మళ్ళీ అలాగే 500 మంది వస్తారు, 100 మందిని టార్గెట్ చేస్తారు పంపించడమే. అందులో స్తోమత ఉన్నోళ్ళు 50 మంది లక్షలు అరేంజ్ చేసుకొని వస్తారు, ఫస్ట్ ట్రిప్ సెకండ్ ట్రిప్లు వెళ్తారు. డబ్బులు లేవా, సరే ఇప్పుడు నిన్ను పంపడం కుదరదు, నెక్స్ట్ మంత్ కన్నా అరేంజ్ చేసుకో, మేము పంపిస్తాం, వీసా గీసా అన్ని నేనే ఇప్పిస్తా, అక్కడికి వెళ్ళి పని చేసుకో, 6 నెలలు జాబ్ ఉంటుంది, అగ్రిమెంట్ ఉంటుంది, లేదా 1 ఇయర్ అగ్రిమెంట్ ఉంటుంది, తర్వాత నీకు ఇంకా లైఫ్ సెటిల్ అయిపోతుంది, అక్కడే నువ్వు సెటిల్ అవ్వచ్చు, ఇల్లు కొనుక్కోవచ్చు, లేదా ఇక్కడికైనా రావచ్చు, ఇట్లాంటివన్నీ చెప్తా ఉంటారు. ఆ విధంగా వెళ్తారు. ఇప్పుడు ఇంకా అయిన వాళ్ళు తెలుగు వాళ్ళు కావడం ఇంకా చాలా చండాలంగా ఉంది వినడానికి కూడా. అంటే మనవలను మనమే మోసం చేసుకోవడం, డబ్బులకు ఆకృతిపడి ఆ మోసాలు ఇక్కడ చేస్తే ఈజీగా దొరుకుతున్నారని అక్కడెక్కడికో తీసుకెళ్లి చేయించారు. ఇంకా అక్కడ చట్టాలు ఇంకా కఠినంగా ఉంటాయా? అక్కడ చట్టాలు కఠినంగా ఉన్నాయి, అందుకని చెప్పేసి వీళ్ళు ఏంటి ఒక హౌస్ తీసుకొని దాంట్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు అక్కడైనా యుఎస్ పోలీసులు అయినా ఏంటి ఇల్లు ఎందుకు ఇట్లా ఉంది, ఎవరుంటున్నారు, పలానా ఇండియన్స్ ఉంటున్నారంట, ఎంతమంది, ఏదో చాలా మంది కనబడుతున్నారు, ఏం జరుగుతుంది ఒకసారి చూద్దాం పద అని వస్తారు. ఊరికే చూసి వదిలేరు మనలాగా, ఇక్కడ ఇక్కడలాగా కాదు, ఏం ఇక్కడ మన దగ్గర ఏం జరిగినా కొంచెం చూసి చూడడు పోతూ ఉంటారు. కానీ అక్కడ అనుమానం వచ్చిందంటే అసలు అది ఏంటో పూర్తిగా తెలుసుకునేంత వరకు వాడు నిద్రపోడు. వీళ్ళకి ఎటువంటి శిక్షలు ఉండొచ్చు? ఇప్పుడు వీళ్ళకి కఠినమైన శిక్షలు ఉంటాయి, అక్కడ యావజీవ ఖైదు ఉంటుంది. హ్యూమన్ ట్రాఫికింగ్ మనకి ఇక్కడ ఏదో సరదా మాట్లాడుకుంటారు చాలా మంది, కానీ చాలా పెద్ద నేరం అది. ఇక్కడ అంటావా అరెస్ట్ చేసి చర్చలు కూడా పంపిస్తారు, లేదా చెర్లపల్లికి పంపిస్తారు, 3 నెలలకో 4 నెలలకో నాకేం తెలియదండి అని వాడు బెయిల్ మీద బయటకు వస్తాడు. ఇక్కడ అట్లాంటివి ఏం లేవు, నీకు బెయిల్ గీళ్ళు ఇది ఏం ఉండదు. తీసుకెళ్లారంటే ఇంకా యావజీవ శిక్ష, లేకపోతే ఇంకా కఠిన శిక్షలు ఉంటాయి, జైల్లోనే మగ్గాలి. మరి అక్కడ ఉన్న మన తెలుగు సంఘాలు, నాట ఆట లాంటి వాళ్ళు కొంచెం చొరవ తీసుకొని ఇంకెంతమందిని వీళ్ళు ఇలా వేధిస్తున్నారు, ఇంకెక్కడెక్కడ ఉన్నారో తెలిస్తే వాళ్ళని మళ్ళీ సురక్షితంగా సొంత దేశానికి పంపే ఏర్పాట్లు చేసుకోవచ్చు. ఓకే ఓకే. ఇది అండి ఏదైతే రీసెంట్గా అమెరికాలో జరిగినటువంటి హ్యూమన్ ట్రాఫికింగ్ గురించినటువంటి విశ్లేషణ, దాని గురించి సమాచారం. మరో విషయంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ.